యాసంగి పంట కొనుగోలుకు సంబంధించి ఈ నెల 3వ వారంలో ఏర్పాటు చేయబోయే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయవలసిందిగా రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ రాజర్షిష, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్ రమేష్లతో కలిసి సంబంధిత శాఖలు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా కొనుగోలు కేంద్రాలలో అవసరమైన కాంటాలు, తేమను తొలగించే యంత్రాలు, ప్యాడీ కాలినర్లు, టార్పిలిన్లు అందుబాటులో ఉంచాలని, అవసరం మేరకు కొత్త పాత గన్ని సంచులు నిష్వృత్తి ప్రకారం అందించాలని సూచించారు. వేసవి తాపం దృష్ట్యా ప్రతి కేంద్రంలో షామియానా మంచినీటి ఏర్పాటు చేయాలని సూచించారు. డిజిటల్ కాంటాలను, ధర్మ కాంటాలను ఒకసారి పరిశీలించవలసిందిగా తూనికల కొలతల శాఖాధికారికి సూచించారు. కొనుగోలు కేంద్రాలలో తూకంతో తేడా రాకుండా చూడాలని, గ్రామవారీగా రైస్ మిల్కు ట్యాగ్ చేసిన ప్రకారం రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చేలా టోకెన్లు క్రమ పద్ధతిలో జారీ చేయాలని సూచించారు. ఎలాంటి ఫిర్యాదులు, ధర్నాలకు తావివ్వకుండా పారదర్శకంగా సజావుగా కేంద్రాలు నిర్వహించాలని, ఏదేని సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇతర ప్రాంతాల నుండి ధాన్యం రాకుండా నిఘా పెట్టాలని పోలీసులకు సూచించారు. అసాధారణ రీతిలో ధాన్యం వస్తే వెంటనే అప్రమత్తమై తగు చర్యలు తీసుకోవాలన్నారు. రైస్ మిల్లుల వద్ద 24 గంటలలో ధాన్యం దించుకునేలా చూడాలని, ట్యాబ్ ఎంట్రీ చకచకా చేస్తూ రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించేలా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షిష మాట్లాడుతూ కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో ఇటీవల సన్నాహ సమావేశాలు ఏర్పాటు చేసి మార్గనిర్దేశం చేశామన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా మరోమారు క్లస్టర్ వారీగా, గ్రామ వారీగా కేంద్రాలకు ధాన్యం వచ్చే ఖచ్చితమైన వివరాలను సేకరించామన్నారు. ఈ యాసంగిలో 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, అందుకనుగుణంగా 402 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అందులో ఐకేపీ ఆధ్వర్యంలో 110 కేంద్రాలు, ఫ్యాక్స్ ద్వారా 279 కేంద్రాలు, డీసీఎంఎస్ ద్వారా 8 కేంద్రాలు, రైతు ఉత్పత్తి సంస్థల ద్వారా 5 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో కేంద్రాల నిర్వాహకులు తగు చర్యలు ఇచ్చామని కలెక్టర్ తెలిపారు. చెక్లిస్ట్ ప్రకారం కొనుగోలు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని నూతనంగా 3000 టార్పరిన్లను కొనుగోలు చేస్తున్నామని అన్నారు. రవాణాకు 1000 లారీలను సమకూరుస్తూ 33 బాయిల్డ్ రైస్ మిల్లులకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేశామని, రైస్ మిల్లులతో హమాలీలు ఎక్కువగా పెట్టుకొని లారీ వచ్చిన 24 గంటలలో ధాన్యం దించుకునేలా మిల్లర్లకు తగు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. ఈ నెల 12న అందరూ అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి తమరి ఆదేశాలను వివరిస్తామని అన్నారు. జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుండి ధాన్యం రాకుండా రైస్ మిల్లుల వద్ద లారీల నిలుపుదల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అవసరమైన పోలీసు సహకారం అందిస్తామన్నారు. కాగా కొందరు రైస్ మిల్లర్లు మాట్లాడుతూ ఏదో ఒక చిన్న కారణంతో ఎఫ్సీఐ వారు ధాన్యం రిజెక్ట్ చేస్తున్నారని, గోనె సంచులు కొత్తవి సరఫరా చేయాలని కోరారు. ఈ సమావేశంలో పౌర సంఘాల జనరల్ మేనేజర్ రాజిరెడ్డి, డిఎస్ఓ శ్రీనివాస్, డిఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి, జిల్లా సహకారాధికారి కరుణ, తూనికల కొలతల అధికారి సుధాకర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రిచర్డ్, రైస్ మిల్లర్ల యాజమాన్యులు, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు తదితరులు పాల్గొన్నారు.